కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విశాఖలో విఆర్ఏలు ఆందోళనకు దిగారు. పే స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాలని, అర్హతను బట్టి విఆర్ఓలుగా ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు తమ సమస్యలు విన్నవించినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ హామీలను అమలు చేయకపోతే చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. దీనిపై మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విఆర్ఏల అంతా కూడా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అసలు వారి సమస్యలు ఏమున్నాయి, పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఈ ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి విఆర్ఏల జిల్లా సంఘం అధ్యక్షుడు వెంకటరావు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి, ప్రభుత్వానికి ఏ డిమాండ్లు మీరు ఉంచుతున్నారు? అనేక సంవత్సరాల నుంచి రెవెన్యూ వ్యవస్థలో కీలక వ్యక్తులుగా విఆర్ఏలు గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ 10,000 జీతం మాత్రం ఇస్తున్నారు. పే స్కేల్ అమలు చేయాలన్నది మా ప్రధాన డిమాండ్. కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా విఆర్ఏ సమస్యల మీద మేము అనేక రిప్రజెంటేషన్స్ ఇస్తే కనీసం పట్టించుకోలేదు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద విఆర్ఏలు ఈరోజు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా అయితే పే స్కేల్ అమలు చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రకంగా పే స్కేల్ అమలు చేయాలన్నది. అలాగే ఇంటర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ విఆర్ఓ ప్రమోషన్లు, 7th పాస్ అయిన వాళ్ళందరూ కూడా అటెండరు, నైట్ వాచ్మెన్, డ్రైవర్ ప్రమోషన్లు ఇవ్వాలన్నది మా 2వ డిమాండ్. 3వ డిమాండ్ ఏంటంటే, నామినీ విఆర్ఏలుగా వీళ్ళు చాలామంది పనిచేస్తున్నారు. తండ్రులు వయసు అయిపోయి తిరగలేని పరిస్థితుల్లో వాళ్ళ పిల్లలు పనిచేస్తున్నారు. వాళ్ళని పర్మనెంట్ విఆర్ఏలుగా గుర్తించారు. మీకున్న సమస్యలతో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు కుటుంబ పరంగా? ఇప్పుడున్న నిత్యావసర రేట్లు బాగా పెరిగిపోయాయండి. ఇచ్చిన 10,000 రూపాయలు కూడా టైంకి రాదు. ఒక ఇచ్చినా సరే వచ్చినా సరే అది ఎటుకి చాలలేని పరిస్థితి అండి. ఈరోజు మార్కెట్లో చూసుకుంటే టమాటి 1 150 రూపాయలు, ఉల్లిపాయలు 1 70 రూపాయల్లో ఇలా పలుకుతుందండి. ఇలా నిత్యావసర వస్తువులు పెరుగుతూ ఉన్నా కానీ మా బతుకుల మీద ఉన్న జీతాల మట్టుకు మాకు పెరగట్లేదండి. కావున ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయినా వచ్చైనా సరే మా సమస్యలు తీరుతాయి మేము అనుకుంటాను. కానీ ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఏం చెప్పలేదు. మేము రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాము కానీ ప్రభుత్వం ఇంతవరకు చేయలేదు. తమకు పే స్కేల్ ప్రకారము జీతాలను ఇవ్వాలని, అంతేకాకుండా అర్హులైన విఆర్ఏలను విఆర్ఓలుగా ప్రమోషన్లు కూడా ఇవ్వాలని, ఇస్తున్న 10,000 జీతం కూడా తమ కుటుంబ పోషణకు ఎటువంటి ఎలా కూడా సరిపోవడం లేదని, పెరిగిన ధరలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, కూటమి ప్రభుత్వం తమ హామీలను అమలు చేయనట్లయితే ఈ నెల 18వ తేదీన సీసీఎల్ ముట్టడికి కూడా చేపడతామని చెప్పి ఇక్కడున్న విఆర్ఏలు చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు విశాఖపట్నం.